ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలానికి సంబంధించిన పేరూరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. పేరూరు రాజరాజ నరేంద్రుని కాలంలో తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా నుంచి కొంతమంది ద్రావిడులు ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల తమిళ సంస్కృతి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే పేరూరు గ్రామాన్ని ద్రావిడ గ్రామం అని, వేద పండితులు ఎక్కువగా ఉండే గ్రామం అని పిలుస్తూ ఉంటారు. అటువంటి పేరూరు గ్రామం గురించి ఒక వీడియోలో పోస్ట్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. దాని కంటిన్యూస్ పార్ట్ ఇప్పుడు మొదలవుతుంది. పేరూరు అనే గ్రామంలో చాలా వీధులు ఉంటాయన్నమాట. ఆ వీధులు కూడా ఎదురు బదురు పాతకాలం నాటి పెంకిడీలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అయితే మనం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉండి ఒక వీధికి రావడం జరిగింది. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. అంటే ఈ వీధిని ఎలా డిజైన్ చేశారు కానీ ఆనాడు, అంటే ఇటువంటి వీధులు చాలా ఉంటాయి. ఆ వీధిలో పెంకిడీలు కూడా ఎదురు బదురు ఉంటాయి. అలా సిస్టమేటిక్గా కట్టిన ఒక గ్రామంలా అనిపిస్తూ ఉంటుంది ఈ పేరూరు అనే గ్రామం. అలాగే వేదాలు వేద పండితులకు నిలవైన గ్రామం. అలాగే తమిళులు, అంటే తమిళనాడు నుంచి ఇక్కడికి ఈ ద్రావిడులు ఈ గ్రామానికి రావడం వల్ల, ఇక్కడ స్థిరపడడం వల్ల దీన్ని తమిళ గ్రామం, అలాగే వేద పండితులు ఎక్కువగా ఉండే గ్రామం, అలాగే ద్రావిడులు ఎక్కువగా ఉండే గ్రామం అని పిలుస్తూ ఉంటారు. అంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలామంది పెద్దవాళ్ళు ఇటువంటి అరుగుల మీద కూర్చుని కాలక్షేపం చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనతోటి ఇక్కడ పేరూరు గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. నమస్తే అండి. మీ పేరు? సార్, మీ ఊళ్ళో ఇల్లులు ఇలా ఎంత సిస్టమేటిక్గా ఎలా ఉన్నాయి సార్? అంటే ఇల్లులు ఎదురు బదురు పెంకిడీలు ఉంటాయి, ఒక వీధి చివరేమో ఒక ఆలయం ఉంటుంది. అంత సిస్టమేటిక్గా నిర్మించారంటే చాలా గ్రేట్, మీ పూర్వీకులు. సార్, ఎలా ఏంటి ఇలా ఉండడానికి కారణాలు కొన్ని చెప్తారా? వెయ్యి గడపండి. ఓకే అండి, ఓకే. దీనికి బ్రహ్మపురి అండి. బ్రహ్మపురి అనేవారండి. ఓకే. వేదం వేద పండితులు అండి. వారు ఏ మాట అంటే ఆ మాట జరిగేది. వారు కౌశికలో స్నానం చేసి అక్కడ మర్రి చెట్టు కింద జపం చేసుకుని గాయత్రి చేసుకుని ఇంటికి వచ్చేవారండి. ఓకే అండి, ఓకే. నిత్యాగ్నిహోత్రులు అండి వీళ్ళందరూ. నిత్యాగ్నిహోత్రులు అందరి ఇంట్లోనూ ఇంచుమించు లలితా ఉపాసకులు, అదేమిటండి మన దేవతార్చన ఉండేదండి. ఓకేనమ్మా. మా బావగారి ఇంట్లో కూడా ఉందండి. ఓకేనమ్మా. ఇది దక్షిణ సింహద్వారాలండి. పేరూరికి ఎదురు బదురు ఉంటాయండి. ఎదురు బదురు ఉంటాయి. అరుగు మీద మగవారు కూర్చుని వారు, ఆడవాళ్ళు మడి కదండి పూర్వం నుంచి. అమ్మ మడి మీరు అందరు కట్టుకుంటారమ్మా ఈ ఊళ్ళో? అందరూనే ఈ ఊళ్ళో అందరూ మడి కట్టుకుంటారండి. ఇప్పుడు కొంచెం తగ్గింది కానండి, చదువుకుని అదీనండి. పూర్వం అగ్నిహోత్రం చేయడం ఇవి అవి అన్నీనండి. ఈ ఊరు గుర్రాన్ని ఎక్కించారండి పైన. అవునంటండి. ఎవరో ఒకప్పుడు చెప్పారండి గుర్రాన్ని గుడికెక్కించిన ఊరని కూడా. గుడికెక్కించిన ఘనత ఈ ఊరికే ఉందండి. ఇగో ఈ విష్ణాలయానికేనండి. పన్ను కట్టమన్నట్టండి అతను వచ్చి. పన్ను కట్టకపోతే అందరూ తలో గడ్డమైపోయేసి గుర్రాన్ని పైకి ఎక్కించేసారండి. పచ్చగడ్డి పెట్టండి దానికి మెట్లు మెట్లు కిందండి. అతను గుర్రాన్ని ఎక్కించేశారట. తెల్లారి గుర్రం లేదనుకుంటున్నాడు అతను. తర్వాత మీ గుర్రం ఎంతసేపు వస్తుందండి అంటే ఆయన కూడా దండం పెట్టాడనమాట అండి ఆ పండితులకి. మళ్ళీ మెట్లు అన్ని వేసి మీ గుర్రం చంపుతామనండి పచ్చగడ్డి వేసి. అందరూ పండితులు చదువుకుని ద్రావిడ దేశం నుంచి వచ్చారటండి. తమిళనాడు నుంచి. తమిళనాడు నుంచి ద్రావిడలు ఆ ఊరి నుంచి వచ్చారు కాబట్టి, ద్రావిడలు ఈ ఊరి నుంచి వచ్చారు కాబట్టి వ్యాపారులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇది ఇవన్నీ కానండి. ఇప్పుడు అంతా చదువుకోవడం ఎడ్యుకేషన్ అది కదండి. కానీ ఇంకా ఈ పెంకుటిల్లే అందరూ ఉంచుకున్నారండి పూర్తిగా. ఊళ్ళోనే కనిపిస్తున్నాయమ్మా పెంకుటిల్లు. ఎక్కడ ఉండట్లేదు. పెంకే నేసుకున్నాను అండి పెంకుటిల్లు. అంటే అందరికి డబ్బు ఉందండి కానీ చల్లగా ఉంటుంది పూర్వం ఇల్లు. అమ్మ ఈ ఊళ్ళో ఎవరొకరు ఇంట్లో కంపల్సరీ అమెరికాలో ఉంటారంట? అందరి ఇళ్లలోనూ ఇప్పుడు అమెరికా గొప్ప లేదండి. ఇంటికి ఒకళ్ళు అందరూ అమెరికాలో ఉన్నారండి. ఆడ ఉన్నారు, మగ ఉన్నారు, అందరూ కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ ఊళ్ళో సినిమాలు కూడా ఎక్కువ తీస్తారంట కదా మా ఊళ్ళో. ఈ విష్ణాలయం అవి అన్ని సినిమాలు చాలా తీస్తారు. చాలా సినిమాలు తీసారు. ఇంగ్లీష్ సినిమా తీసారండి. మార్నింగ్ రాగా మార్నింగ్ రాగా మొన్న ఓ సినిమా తీసారండి. కంచి సినిమా తీసారండి. హరే రామ హరే కృష్ణ చాలా సినిమాలు సీరియల్. ఓకే. శివకేశవులు ఇద్దరు ఉన్నారు. వెనకాల శివుడు మా సోమేశ్వర స్వామి. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు రథోత్సవం అది జరుగుతుంది కళ్యాణం 5 రోజులు. ఇది లక్ష్మీ నరసింహ స్వామి. ఇది ఈ ఊర్లో ఏంటంటే ప్రతి
ఐదు ప్రతి జంక్షన్ లోనికి అటువైపు 5 ఇళ్ళు ఇటువైపు 5 ఇళ్ళు ఉంటాయి. ప్రతి 5 ఇళ్ల తర్వాత ఒక ప్లస్ జంక్షన్ వస్తుంది. అవునండి అవును. అంటే మీరు ఇది 4వ వీధి. ఈ వీధిలోంచి చూస్తే మీరు 1వ వీధిలోంచి కూడా జనాలు కనిపిస్తారన్నమాట. ఇది లైక్ మనకి విశాఖపట్నం గానీ బిలాయి గానీ చూస్తే సెక్టర్స్ ఉంటాయి కదా, ఈ సెక్టర్ లో ఎంఐజీ ఎల్ఐజీ కాలనీలు ఎలా ఉంటాయో అదే విధంగా ప్లాన్ చేశారు. ప్రతి ఇంటికి ఈ వీధిలో సింహద్వారం, పెరటి రోడ్డు వెనకాల వెంపు రోడ్డుకి పెరటి సింహద్వారం. చూసారు కదండి మనం పేరురాణి గ్రామంలో ఒక వీధికి వచ్చాం, అంటే లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఉండే వీధికి వచ్చాం. చాలామంది పెద్దవాళ్ళు అందరు ఫ్యామిలీ సభ్యులు అందరు కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు అన్నమాట. ప్రస్తుత కాలంలో ఎవరు కానీ మనకి ఒకళ్ళొకరు మాట్లాడుకునే టైం కూడా ఉండట్లేదు, అంత బిజీ షెడ్యూల్లో. ఈ పేరురాణి గ్రామం వస్తుంటే ఇంత ప్రశాంతమైన ఇల్లులు, అలాగే సరదాగా మాట్లాడుకునే మనుషులు, వీళ్ళందరిని చూస్తుంటే మనం పల్లెటూళ్ళలో ఇలాంటి ఊళ్ళో సరదాగా గడపాలని మనకు కూడా అనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళు తమిళనాడుకు సంబంధించిన తంజావూరు జిల్లాలోని ఒక గ్రామం నుంచి వీళ్ళందరూ రావడం, ఇక్కడ స్థిరపడిపోవడం, వాళ్ళ సంస్కృతి మన సంస్కృతిలో కలిసిపోవడం అనాదిగా వస్తున్న ఒక ఆచారం అట. వీళ్ళ సంస్కృతి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఏ విధంగా ఉన్నాయి మీకు చూపించడానికి ఈ గ్రామం రావడం జరిగింది. ఇది పేరూరు గ్రామంలోని ఒక వీధి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఇళ్ళు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. ప్రస్తుతం పేరురాణి గ్రామంలో ఒక ఇంటికి రావడం జరిగింది. ఇది ఈ ఊరికి సంబంధించిన ఎర్ర గురువు గారు అని పిలుస్తూ ఉంటారండి, అంటే ఈయన గణపతి అన్నమాట. ఈయన హౌస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. అంటే వీళ్ళు కూడా వేద పండితులే. శ్రీ వెంకటేశ్వర నిలయమని కనిపిస్తుంది. పెరట్లో చాలా మొక్కలు అయితే పెంచుకున్నారు, అంటే ఒక గార్డెన్ కింద. అలాగే ప్రతి ఇంటికి ఈ ఊళ్ళో ఈశాన్యులు తప్పనిసరిగా ఒక బావి ఉంటుంది. ఆ బావి కూడా పాతకాలం లాంటి బావి అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇటువంటి కప్పి మీద వాటర్ అంటే చేత్తో నీళ్లు తోడుకుంటారు అన్నమాట. ప్రస్తుతం ఇటువంటి ఎవరు ఉపయోగించట్లేదు. బట్ ఏంటంటే ఈ పేరూరు అనే గ్రామంలో నేటికి కూడా వీళ్ళు ఇదే విధంగా ఉన్నాయి. నమస్తే అండి. ఈ పేరూరు అనే గ్రామం అంటే చాలా చరిత్ర కలిగిన ఒక ఊరిగా చెప్తూ ఉంటారు అందరూ. ఈ ఊరు గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరేంటి సార్? నా పేరు సత్యనారాయణ మంత అండి. ఏంటి కొన్ని విషయాలు చెప్తారా? ఒకప్పుడు ఎలా ఉండే సార్, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? అసలు మండువాళ్ళలోకి వెళ్ళంటే బాగా పాత పురాతన కాలంలో లెక్క వేస్తే అండి. ఫౌండేషన్లోంచి కూడా మట్టి ఇరుకుతో కట్టినవే. గోళకు కూడా ఏం చేసేవారంటే ఆవు పేడతో ఈ మట్టితో అలికేసి దాని మీద వెళ్ళేసేవారు. అలా లోపల కూడా అలికి అవిడి చేసుకునేవారు. వారి ఒరిజినల్ ఉండే తర్వాత జనరేషన్లో ఈ గచ్చులు ఇవి కొద్ది వచ్చి ఇవన్నీ చూసే జనరల్ పాయింట్ కానీ వాళ్ళు మండువాయిలోకిల్లో ఉన్నాడు వాస్తు పని లేదు. మండువాళ్ళు నాలుగు పక్కల ఉంటుంది. మీది కూడా మండువాళ్ళు మండువాళ్ళు 800 సంవత్సరాలు ఉంటుంది సార్. ఇది 14 కింద నుంచి ఉండే కింద 100, 110, 109 అయింది. ఆ రోజులో ఉమ్మడిగా ఉండేవారు బోల్ మంది కదా, అందరు కలిసిమెలిసి ఉండేవారు. పెళ్లిళ్ళు కూడా ఆ రోజులో ఏంటంటే గోదావరి కూడా దాడి ఇచ్చేవారు కాదు. మన ఊళ్ళోనే ఇక్కడ దగ్గరలోనే మన వాళ్ళు చేసుకుని అలా ఇంటర్నల్ గా దగ్గర చేసేవారు. గోదావరి దాడి కూడా ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో పెళ్లి. మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు బోల్ మంది రిలేషన్ ఉండేవారు. ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు జనం కావాలి ఎక్కడికో చూడాలి అంతమంది ఉండేవారు. ఒక ఫ్యామిలీ ఒక భోజనాలు పెడితే ఆ రోజుల్లో పేరు మొత్తానికి బోల్ పెళ్తే 1000 మంది ఇవ్వాలి. నెక్స్ట్ ఆ రోజులో కష్టాలు ఎటుకి కాయ కష్టం ఎట్టుకని ఎట్టుగా చేసేవారేమో పిల్లవాళ్ళ భయపడి వారు పోయడానికి. మీద అంటారు సార్, ఇది వెనక ఇదండి. అంటే బ్రహ్మపూర్లోకి వస్తుందా? అంటే ఒకప్పుడు సోమనాథపురం బ్రహ్మపురి అనేది బ్రహ్మపురి ఇది 300 గడపండి. ఇది 300 గడప ఆ రోజుల్లో అందరూ వేద పండితులే. ద్రావిడ ద్రావిడ గ్రహారం అంటారు. ద్రావిడ ఇవన్నీ చూద్దాం సార్. చూడండి మండువాళ్ళకి కదా. Thank you.
ప్రస్తుతం అయితే మంతా సత్యనారాయణ గారి హౌస్ కి రావడం జరిగింది. ఇది కూడా పాతకాల నాటి మండువలోగులు అన్నమాట. ఈ మండువలోగులు ఏ విధంగా ఉంటుంది చూద్దాం. మండువలోగులు అంటే కొన్ని కొన్ని పల్లెటూళ్ళలో నేటికి కూడా వాళ్ళు అలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ మండువలోగులకు ఉపయోగించిన స్తంభాలు కూడా చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో. ఇది సింహద్వారం అండి. అంటే మీకు చాలా మండువలోగులు పెంకటిల్లు చూపించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ద్రావిడులు ఎక్కువగా ఉంటారు, అలాగే వేద పండితులు ఎక్కువగా ఉండే ఊరు కాబట్టి వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి మీకు చూపించడానికి మాత్రమే ఇక్కడ మండువలోగులు చూపిస్తున్నాను. ఇది మెయిన్ సింహద్వారం. దీనికి ఉపయోగించిన చెక్కుడు కూడా చూడండి. అంటే చాలా తీసుకుని లోపలికి వెళ్తే మండువలోగులు స్టార్ట్ అవుతుంది. లోపలికి వచ్చిన తర్వాత చిన్న హాలు. మనం విశ్వనాథ శర్మ గారి ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంట్లో కూడా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఊయల బల్ల ఉంటుంది. వీళ్ళందరూ ఇంచుమించు ఒకే కట్టుబడి ఉంటుంది అనమాట. అందరి ఇంట్లో మ్యాక్సిమం మండువలోగుల ఇంట్లో ఒక ఊయల బల్ల ఉంటుంది. పాతకాలం నాటి ఇంట్లో వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇది సింహద్వారం దాటిన తర్వాత ఒక ఒక గది మాట. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ స్టార్ట్ అవుతుంది. చిన్న మండువ అండి ఇది. మండువ మండువకి ఇది మూయకూడదండి. మూస్తే కనుక మళ్ళీ వాస్తు లెక్కలకు వచ్చేస్తుంది. అందుకనే మేము మూయలేదు, ఎలా ఉంటే అలా వచ్చాం. అంత చెక్కలు వేసేస్తారు, ఇవి పెట్టేస్తారు, మూసేస్తారు. దీన్ని దీన్ని మూయినంతసేపు దీనికి ఎత్తు ఏమున్నా ఏ పక్కన ఏమున్నా కానీ వాస్తుంది. ఏమి చేయదు, చచ్చిపోతాను నేను. గాలి వెలుతురు సూర్యుడు చంద్రుడు అన్ని ఏ టు జెడ్ వర్షం అన్ని వస్తుంటే దీనికి దోషం కట్టి వాస్తవాలు తోడకలేదు. ఏ ఇంత మంది వాస్తు తట్టు పెట్టుకుని మండు ఈ విధంగా కలిగితే అసలు ఏ వాస్తు ఇలా ఉంది అలా అని కూడా ఏం చెప్పింది ఒక్కది అవసరం పడలేదు. చూసారు కదా సార్, చాలా విషయాలు చెప్పడం జరిగింది. మండువలోగులకి ఏదైనా వాస్తు దోషాలు ఉండవంటే, ఎందుకంటే అలా వెంటిలేషన్ రావడానికి అంటే పంచభూతాలు తగిలేవి, సూర్యుడు చంద్రుడు గాలి వెలుతురు మొత్తం అన్ని ఇంట్లో పడే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట మండువలోగులు. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అంతా ఒకసారి చూద్దామండి. తులసికోట ఉంటుంది ఖచ్చితంగా, తప్పనిసరిగా తులసికోట. అది కూడా సింహద్వారం అనుకుండా ఉంటుంది. సింహద్వారం ఏ దిక్కు నుంచి వచ్చింది లేదు, దిక్కు ఈ దిక్కులో పెట్టుకోవాలి, కొంత తూర్పు పెడతారు ఇవన్నీ అనుకోండి. మనకు సింహద్వారం నుంచి చూస్తే ముందు కూడిన పొద్దున్నే కూడా మనం ఏంటంటే ముందు ఇవి పెడతలు తీసి తులసి ముక్కలు తీసి అప్పుడు మెయిన్ సింహద్వారం తీయాలి. 24 ఇక్కడ ఏమి రావు అన్ని అంటే ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఒక తులసికోట ఉంటుంది. అలాగే గౌరీదేవి అంటారు, అది గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు అన్నమాట. మారేడు చెట్టు వేసుకుని రోజు పూజుకోవాలి కదా. మారేడు చెట్టు అండి, మారేడు చెట్టు. మారేడు చెట్టు అంటే మనకి రోజు మేము ఏం చేస్తాం అంటే పొద్దున్నే త్రివిధ దళం అంటారు ఇదే కదండి. ఇది ఏంటంటే ఇది మామూలుగా ఒకసారి చూసారా అంటే అప్పుడు ఎక్కువగా రోలు రుబ్బు రోలు వాడి వాడు. ఇప్పుడు మేము ఏం చేస్తాం పొద్దున్నే నీళ్లు పోసి అదే శివుడి కింద ఉపయోగించి రెండు మరణాలు పెడతాం పొద్దున్నే. అదే శివాలయం అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు పొద్దున్న ఏం చేస్తాం అంటే ఒకసారి నీళ్లు కొట్టి ముక్కు కొట్టిన తర్వాత నీళ్లు పోటీ కడిపేసి ఒకసారి ఒక దళమో పుష్పము పొద్దున్నే నీళ్ళు పెట్టుకోవడం. మన నీళ్ళు తోడుకుంటాం, మరి నీళ్ళు తోడుకోవడానికి చూసారు కదా చాలా ఇంట్లో అక్కడ ఎక్కువగా నూతులో ఇటువంటి కప్పిని ఉపయోగించే నీళ్లు తోడుకుంటున్నారు అన్నమాట. ఇది చాలా లోతు ఎక్కువగా కూడా ఉంది. ఇప్పుడు మాకు కానీ ఎప్పుడు ఎండిపోదండి, ఎండిపోదు ఎండిపోదు. ఎందుకంటే వర్షాకాలం ఉంటే నీళ్ళు పెరుగుతుంది అంటే
ఇది మొదలనే పొద్దున మరి నీళ్ళు తెచ్చుకోవడానికి చాలా అవుతుంది సార్. ఇప్పుడు అందరూ మోటార్ లో పేగిస్తున్నారు కానీ మీరు లేదు. మోటార్ మేము ఏం చేసామంటే వేయమన్నా చెప్పారు అక్కడ, మేము దీనికి వేసేసాం. ఇంట్లో వాడుకు మామూలుగా ఉంటుంది, మనకి ఇల్లు పడుతుంది కానీ మనం వాడుకోవడానికి నీళ్ళకి. అంటే మీ ఊర్లో ఎక్కువగా కొబ్బరి వ్యాపారం కూడా జరుగుతుంది. అంటే మనకి కోనసీమలో అందరూ కూడా మీకు ఏంది మన్నంగా ఉన్నప్పుడు అరకు పోతుంటారు. అలాగే పేరూరు అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. కొబ్బరికి పోస్తారు కొబ్బరి వ్యాపారానికి. ఇక్కడ అటుకు చూడండి, అంటే ఇక్కడ ఎక్కువగా అటుకల్లో కొబ్బరిని దాచుకుని అంటే కురుడికి ఉపయోగించుకుంటాం. కొంచెం కురుడికి ఇలాగా అమ్మడం వల్ల ఎక్కువ రేట్ ఉంటుంది అంట. మామిడికాయకి కురుడికాయకి కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది, అందుకే చాలా మంది ఇటువంటి అటకల్లో కాయని దాస్తుంటారు. ఇది ఒక హౌస్ లోని పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్తారు, మిగతా ఇళ్ళ గురించి తెలుసుకుందాం అండి. నమస్తే సార్, మీ పేరు? గోపాల్ అండి. రాయల నగర్ స్టేషన్ వర్కింగ్ చేస్తాను. ఈ పేరూరు అనే గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారా? నాకు విషయాలు చెప్పడానికి నాకు ఎక్కువగా పేరూరు అంటేప్పటికి షూటింగ్లు ఎక్కువ అవుతుంటాయి ఇక్కడ. సినిమా షూటింగ్లు చాలా అవుతుంటాయి. ప్లస్ ఈ వేదాలకి ఇక్కడ మొత్తం గురువులు అందరూ కూడా పేరూరులోనే ఉంటారు. అందరూ కూడా చాలా మంచి మంచి గురువులు, పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ పేరూరులో. వేద పండితులు కలిగిన గ్రామం, వేద పండితులు గ్రామం పేరూరు అంటే చాలా. కానీ ఇక్కడ ఏంటంటే సందులు, ఒక సందులో ఒక సందులోకి వెళ్తే చాలా కొత్త వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. చాలా సందులు ఉన్నాయి, సందులు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు పేరూరు వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్. ఇప్పుడు మేము బుచ్చమ్మగ్రాడ్ లో ఉన్నా, కొన్ని నెలల నుంచి మేము బుచ్చమ్మగ్రాడ్ లో ఉంటున్నాం. పేరూరు వచ్చామంటే ఏ సందులోకి వెళ్తే మళ్ళీ రోడ్డు మీకు ఎలా అవడాలో కూడా మాకు తెలియదు. అటువంటి సందులు చాలా ఫేమస్ అండి పేరూరు అనేప్పటికి. సందుల గురించి ఏం చెప్తారంటే, అంటే అంటే మెడ్రాస్ చూసి ఇక్కడ ఎలా డిజైన్ చేశారంటారు, లేకపోతే ఇక్కడ చూసి మెడ్రాస్ డిజైన్ చేశారో తెలియదు కానీ అలా చెప్తారు. అలా చూసి అంటే అక్కడ చూసారంటే మీరు ఏ రోడ్డు నుంచే మెయిన్ రోడ్డు వెళ్ళిపోవచ్చు. అలా ఇది కూడా అలా డిజైన్ చేస్తారు. కార్తీక మాసంలో గుడ్లలో పూజలు, లక్ష్మీపత్రి పూజలు, లక్ష్మీతలసి పూజలు అందరూ కట్టుగా చేసుకుంటారు అన్నమాట. గొడవలు ఏమీ లేకుండా సార్. అంటే రాను తరిగిపోతున్నారా మన వేద? లేదు లేదు, వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడ అమెరికా నుంచి కూడా వస్తారు ఆ టైంలో. ఫెస్టివల్స్ కి దానికి రారు, కానీ ఇటువంటి వాటికి మాత్రం తప్పనిసరిగా. సంక్రాంతి కాని ఉత్సవాలు దేనికైనా సరే వాళ్ళు చాలా బయట కంట్రీ నుంచి కూడా వస్తారు. మీరేం చేస్తూ ఉంటారు? నేను బెంగళూరులో పనిచేస్తానండి. మాకు ఇక్కడ బాగా అలవాటు, పుట్టి పెరిగినంత బుచ్చమగ్రామం, కానీ బేస్ ఇక్కడ పేరు. మీరన్నట్టు నాన్నగారి పేరూరే, మా నాన్నగారి పేరులోనే పుట్టి పెరిగారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సోమనాథపురం అలాగే బ్రహ్మపురి అనే రెండు గ్రామాల కింద ఉండేవంట ఒకప్పుడు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు కలిసి ఈ పేరూరుగా మారేమాట. పేరూరులో ఒక వీధికి రావడం జరిగితే ఇక్కడ పాతకాలం నాటి మండువాలోగులన్నీ, అంటే ప్రస్తుత కాలంలో ఇవన్నీ చెదలు పెట్టి పూజలు పెట్టి శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్నమాట. ఇలా శిథిలావస్థకు చేరుకోవడం వల్ల కొంతమంది వీటి స్థానంలో కొత్తగా భవనాలు నిర్మించుకుంటున్నారు, అలాగే కొంతమంది వీటి మీద మమకారం పోకుండా ఇలా కొంతమంది ఈ విధంగా కాపాడుకుంటున్నారు. ఒకసారి ఇది చాలా పొడవైన మండువాలోగులన్నమాట, చాలా ఎక్కువ స్తంభాలతో కనిపిస్తుంది కదండి. అంటే మనకి రెండు గుమ్మాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రస్తుతం అయితే ఒక వీధి, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా వీధులు ఏ విధంగా ఉంటాయో చూపిస్తానండి.
వీధులన్నీ చూసారు కదా పాతకాలం అంటే పెంకడిల్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఐదు ఇల్లు కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకో వీధి స్టార్ట్ అవుతుందట. ఆ విధంగా ఈ వీధిని అంటే వీళ్ళ పూర్వీకులు ఇలాగా ఈ ఊరిని నిర్మించుకోవడం జరిగింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ ఊళ్ళో అందరూ సరదాగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఇటువంటి అరుగుల మీద కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళ కల్చర్ ఈ విధంగా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఇలాగే ఉంటాయన్నమాట. ఇవన్నీ చూడండి, వీళ్ళందరూ సరదాగా అంటే పల్లెటూరులో ఒకళ్ళు ఒకళ్ళు కబుర్లు చెప్పుకుని మనసులో విషయాలు బయట వాళ్ళకి చెప్పుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. పట్టణాల్లో ఆ టీవీల మీద దేని మీద కూర్చుని అసలు పక్క వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం ఉండని పరిస్థితి. అలాంటి జనరేషన్లో కూడా ఈ పేరూరు అనే గ్రామం మిగతా గ్రామాలకి ఆదర్శప్రాయంగా ఉంటుంది అన్నమాట. సార్, మీరు కూడా తమిళనాడు నుంచి వచ్చిన ద్రావిడ వంశస్థానికి సంబంధించిన ద్రావిడలే కదా సార్? అందరూ వేద పండితులకు సంబంధించిన వాళ్ళే. మా తాత ముట్టాతలు వచ్చారండి వాళ్ళు. వేద పండితులు ఉంటున్నారా సార్ మీ ఊళ్ళో, అంటే చేస్తున్నారంటారా? ఇప్పటికే ఉన్న ఉన్నారండి. గడ్డి కామేశ్వరు ఉన్నారు, ఆయన గణ గురువులు ఆయన అంటే వేద పండితులు వాళ్ళు. మేము ఓన్లీ మేము ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ నేను. ఓకే. వేద పండితులు కాకపోయినా కానీ ఎడ్యుకేటివ్ పరంగా చాలా డెవలప్ అయిన డెవలప్ అయింది. వ్యవసాయ నిమిత్తం అన్ని డెవలప్ బాగా. సార్, ఇన్ని సంవత్సరాలైనా మీ ఊరు ఇలాగే ఉంది సార్? పాతకాలం నాటి కట్టుబాట్లు, పాతకాలం నాటి వ్యవహారాలు అన్నీ మీ పూర్వీకులు అందించిన ఆస్తి అలాగే తరతరాలు. గ్రేట్ సార్, మీరు అందరూ అంటే ఒకే సంస్కృతి ఒకే కట్టుబాటు కదా మీ ఊరు, అందరూ ఒకే విధంగా ఉంటున్నారంటే చూసారు కదా వీళ్ళందరూ ఒక ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అన్నమాట. వీళ్ళ అందరూ సరదాగా కూర్చుని ఈవినింగ్ అప్పుడు ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళని కాదు, వాళ్ళు కూడా ఒకసారి చూడండి, అందరూ ఇలాగే ఉంటున్నారు అన్నమాట. వీళ్ళు ఏదో అడిగినా కానీ అందరికీ ఒకే కట్టుబాట్లు ఉంటాయి, అందరికీ ఒకేలా ఉంటున్నారు అన్నమాట. చాలా చరిత్ర కలిగిన ఊరు అని చెప్తూ ఉంటారు సార్ మీ పేరు? మా పేరు కన్నబాబు అంటారు. 1953 వలస వచ్చే ఉండరు ఇక్కడికి. మీరు తమిళనాడు దగ్గర తంజావూరు దగ్గర నుంచి పక్కన విలేజ్ వలస వస్తూ వస్తూ కొంతమంది ఏమో అక్కడ ఆగిపోయారు. నెల్లూరు దగ్గర కొంతమంది ఆగిపోయారు, కొంతమంది ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి కొంతమంది విశాఖపట్నం వెళ్ళిపోయారు. ఇక్కడ స్థిరపడ్డారు సార్? ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు 43 గ్రామాల వాళ్ళు స్థిరపడ్డారట. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోయిన వాళ్ళు 53 గ్రామాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పాంచాగ్నిహోత్రులు అంకట. పంచాగ్నిహోత్రులు. అప్పుడు ఆయన రాజరాజ నరేంద్ర టైంలో ఆయనకి కావాలంటే ఆయన పంపించి వాళ్ళకి వాళ్ళకి రిలేషన్ మీద అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తే వచ్చారు. స్థిరపడ్డారు. వీధులు 5 పంచకానికి 4 రోడ్లు జంక్షన్ వస్తుంది. ఎడాపెడా 5 ఇళ్ళు ఉంటాయి, 4 రోడ్లు జంక్షన్ వస్తుంది కంపల్సరీగా. శివలింగాన్ని బట్టి గ్రామం కట్టారు ఉమాపార్వతి పరమేశ్వరుడు శివాలయం. శివాలయం ద్వారా ఈ గ్రామం లింగం అక్కడ చంద్రప్రతిష్ఠ ఏదో అంటారు, ఆ లింగాన్ని ఉన్న బట్టి ఈ గ్రామం ఇక్కడ డెవలప్ చేసుకున్నారు. చూసారు కదండి, పేరూరు అనే గ్రామంలో ఇంకో ప్లేస్కి రావడం జరిగింది. ఇక్కడ ఎదురు బదురు ఇల్లు ఒకసారి చూడండి. ఇక్కడ పాతకాలం నాటి పెంకడిల్లు ఉంది, చాలా అంతే చాలా అందంగా ఉంది. దానికి ఎదురుగా ఇక్కడ కూడా పాతకాలం నాటి ఒక పెంకడిల్లు కనిపిస్తుంది. చూసారు కదా, అంటే ఆ రోజుల్లో ఇల్లు అన్నీ అంటే ఈ విధంగా ఇటువంటి స్తంభాలతో కూడిన పెంకడిల్లు కట్టుకునేవారు అన్నమాట. ప్రస్తుతం ఇటువంటి ఇల్లు ఎక్కడ కానీ ఉండట్లేదు, కానీ ఆ రోజుల్లో ఇంత బాగా నిర్మించారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఈ హౌస్ ఏ విధంగా ఉందో చూడండి. ఇది నేమాని గణపతి శర్మ గారి హౌస్ అంటండి. ఎందుకంటే ఈ ఇల్లు సెపరేట్గా మెచ్చుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి, మొన్న రీసెంట్గా సంక్రాంతి వెళ్ళింది. బట్ ఏంటంటే సంక్రాంతికి పెట్టిన ముగ్గులు నేటికి కూడా వీళ్ళ ఇంట్లో అదే విధంగా ఉన్నాయి.
అంటే మన పల్లెటూరులో ఇటువంటి ముగ్గులు, ఇటువంటి పెంకుడిళ్ళు పండుగ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇటువంటి గ్రామాలకు రావాలి అనిపించేలా ఉందన్నమాట. ఇలా చాలా నీట్గా ఉంది, అంటే వాకలు కూడా చిన్న డస్ట్ కూడా లేదు, అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. వీళ్ళ అరుగులు కూడా చూడండి, ఒక ముగ్గు వేయించారన్నమాట, చాలా బాగుంది ఇది, ఒక డిజైన్ ఇది. అలాగే సరదాగా కూర్చోవడానికి వీలుగా, అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా ఇల్లు అయితే ఉంది. ఎప్పుడైనా వస్తే మనకి సరదాగా ఇంట్లో ఉండాలి అనిపించేలా ఉందన్నమాట ఇది. ఇది పేరూరు గ్రామంలో శ్రీ గణపతి శర్మ గారి హౌస్ అన్నమాట. ఇక్కడ శివాలయంలో ఒక బావి కనిపిస్తుంది, ఈ బావి కూడా మంచి మంచి ముగ్గులు వేయడం జరిగింది. ఈ ఊళ్ళో బావులన్నీ ఒకే విధంగా ఉన్నాయి, ఒక కప్పి ఉంటుంది, ఆ కప్పి ద్వారా నీరు తీసుకునే విధం అన్నమాట. ఒకప్పుడు ఇలా ఉండేవన్నమాట బావులన్నీ, ప్రస్తుతం ఎక్కడో కానీ ఇటువంటి బావులు కూడా ఉండట్లేదు. ఒకసారి ఇక్కడ బావి కూడా ఉంది చూడండి, ఇది సోమకూపం నుయ్యి అని ఉంది చూసారు కదా, అలాగే పవిత్ర జలము నీరు అని ఉంది. నమస్తే అండి, ఈ పేరూరు అనే గ్రామంలో సోమేశ్వర స్వామివారి ఆలయం దగ్గర రావడం జరిగింది. ఈ ఆలయ చరిత్ర కొన్ని విషయాలు చెప్తారా? ఇది పేరూరు గ్రామంలో ఏం చేసుకున్న శ్రీ బాలాత్రి బృహందరి దేవతా సమేత సోమేశ్వర స్వామివారు. ఇప్పుడు శివలింగం రమారమి 1000 సంవత్సరాల దగ్గర నుంచి శివలింగం ఉంది ఇక్కడ. ఇది స్వయంభూ చంద్ర ప్రతిష్టని ప్రతీతి. ఈ గ్రామంలో ఉన్న వారంతా కూడా ద్రావిడులు. వీరు వెలంగమాన్ నుంచి 900 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుని ఇక్కడ ఇల్లు కట్టుకుని ఇక్కడ నివాసం ఉంటున్నారు. శివలింగం పొదల్లో కనిపించింది వాళ్ళు వస్తున్నప్పుడు, వెలంగమాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు, ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు శివలింగం పొదల్లో కనిపిస్తే ఇక్కడ శివుడు ఉన్నాడని చెప్పి ఇక్కడ గ్రామం ఏర్పరచుకున్నారు ద్రావిడులు. ఏర్పరచుకుని చిన్న గుడి కట్టి అప్పటి నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నారు. తర్వాత ధర్మిల ఒక 150 సంవత్సరాల క్రితం ఈ ప్రస్తుతం ఉన్న ఈ కన్స్ట్రక్షన్ ఈ దేవాలయం నిర్మించుకుని వాడు పూజా పునస్కారాలు. యాక్చువల్గా ఈ శివాలయం బట్టి ఇక్కడ గ్రామం ఏర్పడింది, శివుడు ఉన్నాడనే గ్రామం ఏర్పడింది. ఈ గ్రామంలో చాలా మండవాళ్ళు ఉన్నాయి, గణపతిలు చైను యజ్ఞం ముందు, తర్వాత చైన్ తర్వాత పౌండరికం, ఇవన్నీ చేశారు పెద్ద పెద్ద వాళ్ళు. తర్వాత కూడా గంటి ఉమామహేశ్వరుడు గారు, గంటి వాళ్ళందరూ పెద్ద కుటుంబం వాళ్ళందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు. ఉమామహేశ్వరుడు గారు పెద్ద వాళ్ళ తాతలు ముత్తాతలు, కర్ర అగ్గన శాస్త్రి గారి కుటుంబం, తర్వాత అనిపిండి పుల్లయ్య శాస్త్రి గారు వాళ్ళు, తాత సాంబశివుడు గారు మా ముత్తాత గారు, ఆయన పిల్లలు అందరూ కూడా కాలువకు వెళ్ళి స్నానం చేసుకుని జపం చేసుకుని ఇక్కడ కూర్చుని చేసుకుని 12:00 అయ్యాక వచ్చి భోజనాలు చేసి అతిథి అభ్యాగతో వీధిలోకి వచ్చి చూసుకుని ఎవరైనా ఉంటే భోజనాలు పెట్టి చేసుకుని చేసేవారు. సార్ మీకు అంటే ఇక్కడ నియమాలు కూడా వేరేగా ఉంటాయి సార్? మరి ద్రావిడ కట్టుబడి వేరు, ఇంట్లో నియమాలు మాడికి అయినా ఉంటారండి. ఎవరు కార్యక్రమాలు చేసుకుని లేచి స్నానం చేసుకుని పూజా పునస్కారం చేసుకుని, ఇప్పుడంటే మందులు వచ్చాయి కాబట్టి మందులు వేసిన పూర్వం అయితే పొలం వెళ్ళి వ్యవసాయాలు చేసుకుని 12:00 వచ్చేవారు. నేను నా మటుకి నేను అలాగే వ్యవసాయం చేసుకుంటా ఉంటారు, అలాగే వేదపారాయణ చేసుకుంటారు. వేదపారాయణ చేసుకుంటారు, పోయి పొలాలు వెళ్ళి మా నాన్నగారు మా తాతగారు మా అంకలు నేను కూడా
1988-1990 దాకా పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుని ఇంటికి వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళి పంపించి అన్నీ చేసి ఇంతకు మా అబ్బాయి గారిని చూశారు కదా. చూసారు కదండి ఈ పేరూరు అనే గ్రామం చాలా ప్రత్యేకమైన గ్రామం, పవిత్రమైన గ్రామం, చాలా అంటే హిస్టారికల్ గ్రామం అంట. అంటే ఒక్కొక్క గ్రామానికి చరిత్ర ఉంటుందో లేదో కానీ మాత్రం ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఏర్పడిన ఒక గ్రామం ఇది. అలాగే కొన్ని కొంత చరిత్ర కలిగిన గ్రామం, ఎందుకంటే తమిళనాడులోని తంజావూరులో జిల్లాలోని ఒక గ్రామం అంట. ఆ గ్రామం నుంచి ఇక్కడికి రావడం, ఇలా స్థిరపడడం, ఇక్కడ ప్రత్యేకమైన ఇలా ఆచారాలు వ్యవహారాలు కట్టుబాట్లు చాలా మిగతా వాళ్ళకి ఈ గ్రామానికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. చూసారు కదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం మండలానికి సంబంధించిన పేరూరు అనే పండితుల గ్రామం అలాగే ద్రావిడల గ్రామం గురించి మీకు రెండు వీడియోలో చూపించడం జరిగింది. ఈ రెండు వీడియోలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.